ఆ సమయంలో సంఘ సభ్యులకు ఒక సూచన వచ్చింది ఆరిజన్ లో కీప్ పోయిటా వందే మాతరం कांग्रेस को हटाओ देश को बचाओ कांग्रेस को हटाओ देश को बचाओ कांग्रेस को हटाओ देश को बचाओ भारतीय जनता पार्टी जिला शाखा आध्वर्यंलो ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఇందిరా గాంధీ తన స్వార్థ రాజకీయాల కోసం ప్రజాస్వామ్య వ్యవస్థని విఘాతం కలిగే విధంగా రాజకీయ రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ ఆ రోజు ఈ దేశానికి వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయం సాధారణ ప్రజలకు తీవ్ర విషాదం కలిగించిన ఇక్కడ నుంచి చాలా మంది కూడా సంఘ పరివార క్షేత్రంలో ఉన్నటువంటి వాళ్ళ మహనీయులందరూ కూడా ఆ రోజు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసి రాజ్యాంగ విలువల్ని కాపాడేందుకు ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్మాణం చేసేందుకు కోసం వాళ్ళ వ్యక్తిగత జీవితాలను పణంగా పెట్టి సుమారుగా 2 నెలల నుంచి సంవత్సరం కాలపాటు జైలు జీతం గడిపినటువంటి వ్యక్తులకు ఇవాళ యాంటీ ఎమర్జెన్సీ డే సందర్భంగా వారికి సన్మానం చేయడం జరిగింది. ఇక్కడ జిల్లాలోని అన్ని మండల కేంద్రాల లోపల ఎవరైతే ఆ రోజు జైలుకి వెళ్ళి అరెస్ట్ కాబడి బహిష్కరించినటువంటి సంస్థలు అనేకమైనటువంటి సంస్థలలో పనిచేసినటువంటి వ్యక్తులందరూ కూడా సన్మానం చేయడం జరిగింది. నేను తాను తాండూరు నుంచి సుమారుగా 15 మంది వ్యక్తులకు సన్మానం చేయడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా టాటా సుభాష్ రెడ్డి గారు, కోపటి నారాయణ రెడ్డి సార్ గారు, రామరెడ్డి గారు, పాపిరెడ్డి గారు, నాగారం నరసింహులు గారు, విచ్చిరెడ్డి గారు, సంగ్యం రాములు గారు, అదేవిధంగా గాండ్ల శివరాజ్ సార్ గారు వీరందరూ కూడా సన్మానం చేయడం జరిగింది. వీరందరూ కూడా గతంలో ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగినందుకు, అదేవిధంగా ఇక్కడ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించినటువంటి ఇందిరాగాంధీ తీరుకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తులందరూ కూడా ఆ రోజు కాంగ్రెస్ని హటావ్ దేశ్కో బచావ్ అనేటటువంటి నినాదం చేత అదేవిధంగా ఇందిరాగాంధీని పక్క జరిపి ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణం చేసే విధంగా ఆ రోజు స్లోగన్స్ ఇచ్చి ఈరోజు జైలు జీతం కట్టినటువంటి గొప్ప వ్యక్తులందరినీ ఈరోజు సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యాలయం తాండూరు పార్టీ కార్యాలయంలో సన్మానం చేయడం జరిగింది.